జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, రైతుల పాలిట దేవుడు, పేదల పాలిట దేవుడు, నిజాయితీతో ప్రశ్నించే విధంగా పార్టీని నడుపుకుంటూ వస్తూ ఈరోజు దుర్మార్గ పరిపాలనను మన రాష్ట్రంతో నుంచి పారద్రోలడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఒక కూటమిగా ఏర్పడి ఆ కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని ఆయన యొక్క అమూల్య సందేహం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒక పౌర్ణమి రోజున ఉప్పాడ, కొత్తపల్లి ఉప్పాడ మండలంలో ఇంత చల్లగా ఉంటుంది వాతావరణం, ఇంత వేడిలో కూడా మీ ప్రేమ ఎంత చల్లగా ఉందంటే వెన్నులే చెప్తాం. సో మీ ప్రేమామృతానికి, ఈ వెన్నెల రాత్రి మీ ప్రేమామృతానికి నా మీద కురిపించినందుకు, కురిపిస్తున్నందుకు, మా కూటమి మీద మీ ప్రేమామృతాన్ని కురిపిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ రోజున మంగళవారం పౌర్ణమి, చిత్తా నక్షత్రం, హనుమాన్ జయంతి, శ్రీపాద శ్రీవల్లభుడి నక్షత్రం ఈరోజు. అలాంటి రోజున నన్ను ప్రేమించే నా పిఠాపురం ప్రజల మధ్యలో 70,000 పైనుంచి 100,000 వరకు వచ్చి నాకు ఈరోజు మద్దతు తెలిపారు. నాకు ఈరోజు నామినేషన్ మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇలాంటి ఘనమైన నామినేషన్ వేయడానికి ఎమ్మెల్యే బలంగా ఉండి, ఎమ్మెల్యేగా చేసి, ప్రజలందరి మన్ననలు పొంది ఈరోజున కూటమి ధర్మం ప్రకారం నా కోసం ఈ ఎమ్మెల్యే అభ్యర్థిగా త్యాగం చేసిన శ్రీ వర్మ గారికి మనస్ఫూర్తిగా పిఠాపురం కొత్తపల్లి ఉప్పాడ మండలం నుంచి రాష్ట్ర ప్రజలందరికీ ఆయన తరపు, నేను రాష్ట్ర ప్రజలందరి ముందు వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన ప్రతి సభలో ఏం చెప్తున్నారంటే, నన్నైతే నా కోసం ఎలా పనిచేశారో దానికి 10 రెట్లు పనిచేయాలి అందరూ అని చెప్తా ఉన్నారు. అలాంటి బలంగా సంతించరా. సో 10 రెట్లు పనిచేయాలి అని చెప్పి రాష్ట్రం మొత్తం మీద ఆయన మెసేజ్ ఈరోజున జన సైనికులకి, జనసేన పార్టీకి, ముఖ్యంగా జనసేన బలం ఉన్న చోట ఆ ఓట్ షేర్ మొత్తం మన కూటమి అభ్యర్థులకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈరోజున తెలుగుదేశం ఎంత బలంగా నిలబడింది జనసేనకి అన్నది ఈరోజున వర్మ గారే సజీవ తార్కాణం, సజీవ సాక్షి. అందుకనే జన సైనికులకి, జనసేన మద్దతుదారులకి, నాయకులకి కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుందాం, భారీ మెజారిటీతో గెలిపించుకుందాం, జగన్ పరిపాలనని ఇక్కడితోటి అంతమొందిద్దామని మీ అందరూ కట్టు నడుం బిగించి, పిడికిలు బిగించి మన కూటమిని గెలిపించుకుందాం.